నమస్కారం. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ ప్రజలందరూ గర్వంగా తలెత్తుకొని తిరిగేలా హుస్సేన్ సాగర్ తీరాన అద్భుతమైన నూతన సచివాలయ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా జరిగింది. అత్యద్భుతమైన ప్రోగ్రాం అనిపించుకుంది. సెక్రటేరియట్ నిర్మాణంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, గతంలో మనం చెప్పుకున్నాం. ఆధునిక పరిపాలన సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి, ముఖ్యంగా సుపరిపాలన కోసం ఆధునిక సౌకర్యాలను అనుసంధానం చేసుకోవడానికి వీలుగా మరి సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. అంతకంటే ముఖ్యంగా అంబేద్కర్ పేరు ఆ సెక్రటేరియట్కి పెట్టడం దేశంలోని దళితులకు కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ స్ఫూర్తిని మూటగట్టుకొని ఆనాడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అనేక విషయాలు జోడించి మన రాజ్యాంగాన్ని అద్భుతంగా రచనా సంఘం అధ్యక్షుడిగా మరి తన కార్యకలాపాలను తన సమర్థంగా నెరవేర్చిన భీమరావు రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారి కి సరైన నివాళిగా మనం దీన్ని భావించవచ్చు. అట్లానే ఈ నివాళితో పాటు మరి అద్భుతమైన ఒక కళాఖండంగా, అద్భుతంగా మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనకు పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణం చేసిన దానిగా ఒక సూపర్ స్ట్రక్చర్గా ఇవాళ సెక్రటేరియట్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అన్ని అర్హతలు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి దాని నిర్మాణం కానీ, గ్రీనరీని కాపాడే విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాలలో ముందుంది. ముఖ్యంగా హెలీప్యాడ్ నిర్మాణం నుంచి ముందుకొని అత్యవసరమైతే అక్కడి నుంచే పరిపాలన దేశ రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపే విషయంలో కానీ, సమాచారాన్ని అత్యంత వేగంగా పంపడానికి అవసరమైన ఏర్పాట్లు కానీ, అధునాతనమైన మీటింగ్ హాల్ కానీ, శాస్త్రీయ పద్ధతిలో శాఖల విభజన, ఆ శాఖలకు మరి కార్యాలయాల కేటాయింపు, మంత్రి దగ్గర నుంచి బండరూతు వరకు అందరూ ఒకే క్యాంపస్లో ఒకే అంతస్తులో నిమిషాల మీద కలుసుకునే వీలు కల్పిస్తూ మరి ఆ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, గత సెక్రటేరియట్లో ఏవైతే లేవో అవన్నీ కూడా సంతరించుకొని మరి పాత సెక్రటేరియట్ నేలమట్టం చేసినా సరే కొత్తగా నిర్మించుకున్నామా. ఇప్పుడు కూల్చివేతలు సాచివేతలు కాదు, నిర్మాణాలు కూడా కావాలనడానికి మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సెక్రటేరియట్ నిర్మాణం అద్భుతమైంది, దాని ముందున్న అంబేద్కర్ విగ్రహం మరింత అద్భుతమైంది, విగ్రహం ప్రతీక. అట్లాగే జిలుగు వెలుగులు చిమ్ముతూ హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్నాయి. దీని మరొక ప్రత్యేకత ఏంటంటే మరి విశాలమైన పచ్చిక బయళ్ళు, విశాలమైన పార్కింగ్ ఏరియాలు, ఒక 50 ఏళ్ల తర్వాత కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచి 50 ఏళ్లకు లక్ష్యంగా చేసుకొని సుమారు 100-200 సంవత్సరాల వరకు పర్మనెంట్గా ఉండే విధంగా స్ట్రక్చర్ను 6 అంతస్తుల్లో తీర్చిదిద్దారు. దాని ప్రతిబింబం మనము పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్లో చూడవచ్చు. సెక్రటేరియట్ ప్రతిబింబం నీళ్ల తళుకు బెలుకుల మధ్యన, నీటి తెరల మధ్యన అలవోకగా ట్యాంక్ బండి మీదకి చూస్తుంటే మనకు ఆ కనులకు విందు చేస్తుంది, వీణలు విందు చేస్తుంది. ఆ రకంగా మనందరినీ ఆశ్చర్యచకితులను అద్భుతంగా ఒక నిర్మాణాన్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఇంతవరకు పర్వాలేదు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అద్భుతంగా దాన్ని ప్రారంభించడమే కాకుండా వెంటనే ప్రజోపకరమైన పనులకు మొట్టమొదటి సంతకాలు పెట్టి శ్రీకారం చుట్టారు. 2016లో మరి నిర్ణయం తీసుకొని 2016 నుంచి ఇప్పటి వరకు సెక్రటేరియట్ పోని ముఖ్యమంత్రి మరి కొత్త నిర్మాణం తర్వాత నేను సెక్రటేరియట్కి పోతారా అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తున్నది. మరి పోతారని అనుకోవచ్చు. 2వ రోజు అయితే మరి వాళ్ళ సెక్రటేరియట్లో మరి కూర్చున్నారు. వెళ్ళడమే కాకుండా మేడే రోజు మరి సఫాయి కార్మికులకు ఒక అద్భుతమైన 1000 రూపాయల జీతం పెంచుతూ ఒక మంచి నిర్ణయం, ఒక ప్రజోపకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనను ఈ సందర్భంగా అభినందించవచ్చు. కనుక ఈ రకంగా చూస్తే సెక్రటేరియట్లో సమస్యల పరిష్కారానికి, జనబాహుళ్యాన్ని కలవడానికి, ప్రజలకు పాలన దగ్గర రావడానికి చేయడం మంచిదే. కానీ కేంద్రీకృత పాలన వల్ల వచ్చే ఏదైతే నష్టాలు ఉన్నాయో దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సెక్రటేరియట్కు ప్రజలు తండోపతండాలుగా రావాలని మనం కోరుకోవద్దు. పంచాయతీ స్థాయిలో పంచాయతీ పరిపాలన,
మండల స్థాయిలో మండల పరిపాలన, జిల్లా స్థాయిలో జిల్లా పరిపాలన సరిగ్గా ఉంటే రాష్ట్రం దేశం నాయకులను కలుసుకోవడం అధికారులను కలుసుకోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అంటే మనకు కావాల్సింది అధికార వికేంద్రీకరణ, అవినీతి వికేంద్రీకరణ కాదు. అధికార వికేంద్రీకరణలో స్థానిక ప్రభుత్వాలలో ప్రతి మనిషి, అది మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, నగరం కావచ్చు, నగరపాలక సంస్థ కావచ్చు, ఏ రకమైనా సరే ప్రజలు ఉండే చోట సమస్యలు ఉంటాయి. వారి సమస్యలను తీర్చడంలో అక్కడ స్థానిక అధికారులకు కీలకమైన బాధ్యతలు ఇవ్వడం, స్థానిక ప్రజాప్రతినిధులకు అవసరమైన అధికారాలు ఇవ్వడం, దీని ద్వారా మాత్రమే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అప్పుడు సెక్రటేరియట్కి వచ్చే అయ్యా నా పని కాలేదని మొరబెట్టుకునే అవకాశం, ముఖ్యమంత్రి వరకు వెళ్ళే అవకాశం అవసరం కూడా కలగకుండా చూడవచ్చు. ఇక్కడ అందమైన భవనాలు కట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ భవనాలు మాత్రమే అభివృద్ధి కాదు, భవనాలు ఉండాల్సింది కాదు, వర్క్ ప్లేస్ బాగుండాలి, వర్క్ ప్లేస్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, ఉద్యోగులకు మంచి వసతి ఉండాలి, ఇవన్నీ అవసరం. కానీ అది మాత్రమే పరిపాలన కాదు, చాలన కోడికి బారణ మసాలా అవసరం లేదు. నిజంగా ప్రజలకు ఉపయోగపరమైన విద్య, ఆరోగ్యము, వైద్య సౌకర్యాలు, చికిత్స, వీటితో పాటు ఉపాధి కల్పన, ఇట్లాంటి మౌలికమైన అంశాల గురించి, ముఖ్యంగా రోడ్ల నిర్మాణము, ఎయిర్పోర్ట్ నిర్మాణము, ఏవైనా కావచ్చు నిర్మాణాలు, మౌలిక వసతుల పెంపు, వీటి పట్ల సరిగ్గా ఆలోచన చేస్తే సరైన పాలన. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే లంచం లేకుండా, ఒక్క పైసా లంచం లేకుండా పనులైనప్పుడే సుపరిపాలన. గుడ్ గవర్నెన్స్కి అర్థమైందంటే అధికార వికేంద్రీకరణ, వికేంద్రీకరణించిన అంశ అధికారాల్లో అవినీతి లేని, తాగులేని పరిపాలన, అట్లాగే ప్రజలకు దగ్గరయ్యే పరిపాలన. ముఖ్యంగా అధికార వికేంద్రీకరణలో భాగంగా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎవరి పనులు వాళ్ళు చేసే ప్రక్రియ, ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ చిహ్నాలు. విధాన నిర్ణయాలు ప్రభుత్వాలను బట్టి, పార్టీలను బట్టి తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థకు, మరి ప్రభుత్వంలో ఉన్న చట్టసభలకి, అటు పక్కన ఉన్న జ్యుడిషియరీకి అనుసంధానం చేస్తూ వాళ్ళకు మంచి పరిపాలన చేయడానికి సెక్రటేరియట్ భవనం ఎంత అవసరమో చిత్తశుద్ధి, ఆ భవనం నుంచి పరిపాలన సాగే పరిపాలన మంచి గుడ్ గవర్నెన్స్ దారితీయాలని. అప్పుడు మాత్రమే అందమైన భవనాలకు ఒక ఆకృతి మాత్రమే కాదు, ఆత్మ కూడా ఏర్పడుతుందని, జనహితమే పరమావధిగా ఈ కార్యక్రమం సాగిస్తే ఖచ్చితంగా మరి విజయం మరొకసారి మోడీ మన హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా మరి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండొచ్చు. కనుక ఏ రకంగానైనా సరే ఇవాళ సెక్రటేరియట్తో పాటు ఇతర అందమైన భవనాలు కట్టుకోవడంతో పాటు ఆ కట్టుకున్న భవనాల శిథిలాలుగా మారకుండా, సమాధులుగా కాకుండా ప్రజోపకరమైన పనులకు అలవారమై జనరంజక పరిపాలన అందిస్తే అప్పుడు వాటికి సార్థకత ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సెక్రటేరియట్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మనకు మనమే తెలియజేసుకుంటూ వాటిలో ప్రజా పరిపాలన సాగాలని, ప్రజల కోసం పాలన సాగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.